గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. జిల్లా కేంద్రాల్లో జిల్లా కార్యాలయాలు నిర్మాణం చేపట్టేటువంటి అవసరం ఉంది. ఈ విధంగా అనేకమైనటువంటి బాధ్యతలు, ముందున్నటువంటి సవాళ్లు ఉన్నాయి. వీటన్నిటినీ అనుభవంతో పనిచేసి గత 3 సంవత్సరాలుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పకుండా చేస్తారని ఆకాంక్షిస్తున్నాం. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయి దాకా ప్రజల దాకా తీసుకుపోయే విధంగా పార్టీని సమాయత్తం చేయడము, అధికారంలో పార్టీ కార్యకర్తలు సీనియర్లను భాగస్వాములు చేయడం, ప్రతిపక్షాల విమర్శల్ని కుట్రల్ని తిప్పికొట్టే విధంగా వ్యూహాత్మకమైన కార్యాచరణ తీసుకొని పోయే విధంగా అందరూ కూడా కలిసి ముందుకు పోతామనే మాట సందర్భంగా మనవి చేస్తూ, జరుగుతున్న ప్రత్యక్ష పరిణామాల లోపల ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి ఏదైతే జరుగుతోందో వాటి గురించి గౌరవ మాజీ శాసనసభ్యుడు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మాట్లాడుతారని మనవి చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా గతంలో అనేక సందర్భాల్లో ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమం వరకే ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు అనే మాట మాట్లాడినటువంటి పార్టీకి సంబంధించిన శాసనమండలి సభ్యుడే. ప్రత్యక్షంగా వీడియోలు ఉన్నాయి. హైదరాబాద్కు బతకొచ్చినటువంటి మీరు నేను తెలంగాణ బిడ్డను అంటా ఉన్నాడు. మేము అధికారంలో ఉన్నామనే మాట కానీ లేకపోతే ఇంకో అంశం కాదు, మేము కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఏర్పాటు ప్రజల ఆకాంక్ష, తాత ముత్తాతల నాటి కోరిక, దానికోసం పోరాడుతూ కూడా ఎన్నడూ కూడా హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి విషయం లోపల ఎప్పుడు కూడా విపరీత వ్యాఖ్యలు చేయలేము మేము కానీ మా పార్టీ నాయకత్వం కానీ. చంద్రశేఖరరావు గారే చేసినారు, మాది బిర్యానీ మీద పెండవకూడదు, లేకపోతే మీకు రాక్షసులు రావణ లంక అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం ఇవాళ కేటీఆర్ గారికి. మళ్ళా నిన్న మీ శాసనసభ్యుడు మాట్లాడిన వీడియోను మరొకసారి కేటీఆర్ గారికి మీ ద్వారానే పంపిస్తూ ఉన్నాం. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎక్కడో విజయవాడలో గుంటూరులో జన్మించి ఆడికే ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తే నడవదని తొడగొట్టినటువంటి ఎవరు, వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే. కానీ అవన్నీ తెలియకుండా ఎలా, నిన్న మీ గాంధీ మీ పార్టీ శాసనసభ్యుడే ఏం చెప్తా ఉన్నాడు, పార్టీ ఖరాబ్ అయిపోతా ఉంది, ఖరాబ్ అయిపోయింది, ఎందుకు ఖరాబ్ అయిందో సమీక్ష చేసుకోమంటుండు. కాబట్టి ఏమున్నాయి ఇలా హైదరాబాద్కు సంబంధించిన విషయం లోపల, నిన్న కూడా నేను చెప్పిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు సంబంధించిన విషయం లోపల రాజకీయ పార్టీలు శాసనసభలో కూడా చర్చ వచ్చింది. ఇది ఒక కుట్రపూరితమైనటువంటి అంశాన్ని చేతులు తీసుకుంటా ఉన్నది. మళ్ళీ తెలంగాణ తెలంగాణ ఇతరుల పేరు మీద రాజకీయం చేయాలనో లేదా హైదరాబాద్కు సంబంధించిన విషయం లోపల అస్థిరపరచడానికో శాంతి భద్రతల విషయాన్ని భంగం కలిగించే విధంగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తా ఉన్నాయని అన్నాడు శాసనసభ వేదిక కూడా చెప్పినాం. అటువంటి సంఘటనలకు పాల్పడితే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 3 కమిషనర్లకు, మేము కూడా హైదరాబాద్ సంబంధించిన కమిషనర్తో సమీక్ష చేసి ఎవరైనా తప్పుకు చేస్తే ఎంతటి వారైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఉపేక్షించొద్దు, ఉక్కు పాదం పెట్టాలని చెప్పినాం. శాంతి భద్రతల విషయంకి వస్తే ఫ్రెండ్లీ పోలీసు అయినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తామనే మాట మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాం. అది ఎవరైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఎదుపు లా అండ్ ఆర్డర్ ఏం రాలేదు. ఇప్పుడు కూడా ప్రజల్లో అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ పార్టీ కరెంటు ఉన్నది, కాంగ్రెస్ వస్తా అన్నారు. ఇలా కరెంటు వదలేదు, వాళ్ళ గోబర్ ప్రచారం ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ వస్తే శాంతి భద్రత భంగం కలుగుతుందని అది సృష్టించే ప్రయత్నం చేస్తూ వాళ్ళే అంటా ఉన్నారు. అందరికంటే ముందు నేను అడుగుతా ఉన్నాను, ఇలా హైదరాబాద్లో ఏ శాంతి భద్రత భంగం కలిగింది, ఏ పౌరులు స్వేచ్ఛగా తిరుగుతలేరు, ఏ పౌరులు గణేష్ నిమజ్జనం జరుగుతలేదు, ఎక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇప్పుడు సరే ఇప్పుడు కొంత విషయం లోపల మాకు తెలుసు, వాళ్ళు కూడా అనేక సందర్భాల లోపల ఇటువంటి సంఘటనలు ఏమేమి జరిగినాయి మొత్తం లిస్టు తీసుకొచ్చి గాంధీ భవన్కు సంబంధించి, లేకపోతే వాళ్ళు ఏం చేసిర్రు, బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రు, అన్ని రకాలు చేసి మేము ప్రోగ్రామ్ చేస్తుంటే రాత్రి అరేంజ్ చేసిన పరిస్థితులు మేము అలా చే చారి గారు మేము అలా చేసేవాళ్ళం కాదు. మా గాంధీ పార్టీ
మేము ఎలా ప్రతిపక్షాలకు స్వేచ్ఛనిచ్చే విధంగా ధర్నా చేసుకో. మనం మీ శాసనసభ్యుడు రెచ్చగొట్టి 1100 జెండా ఎగరేస్తా అంటే తప్పు లేదు, ఆ శాసనసభ్యుడు ఎండిపోవడం తప్పే, ఏదైనా రెండు తప్పే పట్టుకుంటున్నాం మేము. ఎవరైనా ప్రజలు ఇండ్ల మీద పోయేటువంటి ప్రయత్నం జరగద్దు. అది ఏ పార్టీ, గాంధీ గారు అయినా ఇంకొక వ్యక్తి అయినా భౌతిక దాడులకు సంబంధించి ఇండ్ల మీద దాడులు అనేటువంటి రాజకీయ సంస్కృతికి పొరపాటు. పరస్పరంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాల మీద వేదికల మీద విమర్శ చేసుకోవచ్చు, కానీ భౌతిక దాడులు గృహాల మీద దాడులకు సంబంధించి వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఇది మంచి పద్ధతి కాదు అనేది చెప్తాం. ఇప్పుడు కోటిదానికి సంబంధించి అధికార సరే దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది, తప్పకుండా దానికి సంబంధించిన అంశం మీద చర్య తీసుకుంటుంది. ఆ అంశాలన్నీ కూడా గౌరవ జగ్గారెడ్డి గారు మాట్లాడతారు. ఇవాళ ఒకటే మాత్రం చెప్తాను, హైదరాబాద్కు సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగే అంశం ఎవరు కలిగించినా తప్పకుండా తగిన కఠిన చర్యలు ఉంటాయి అనే మాట మరొక్కసారి స్పష్టం చేస్తా ఉన్నాం. అందుకే ఇద్దరు చట్టంలో మేము ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసు పెట్టు ఆ కేసు పెట్టు అని చెప్పాం. తప్పకుండా వాళ్ళు ఏం న్యాయ అన్యాయాలను నిర్ణయం చేసి సరైన విధంగా వ్యవహరించాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాచే విధంగా వ్యవహరించొద్దు అనేటువంటి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినాం. తప్పకుండా వాళ్ళు విచారణ చేస్తారు, ఎవరి మీద ఏ కేసు పెట్టాలి. గతంలో బీజేపీ నాయకత్వం వాళ్ళు అరెస్ట్ చేస్తున్నాం, జైల్లో రూమ్ కట్టించడం, ఇట్లా మేము చెప్పేటోళ్ళం కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎవరి పేర్ల గురించో ఎవరి గురించో అటువంటి అవసరం లేదు మనకు. మేము శాంతి భద్రతలకు సంబంధించి, వాళ్ళు రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించి మహిళలు కించపరిచే విధంగా మాట్లాడిన మహిళలు లేదా ఇంకా ఆంధ్ర వాళ్ళని అవమానపరిచిన వాళ్ళు రకరకాల అంశాలు ఇక్కడ ఉన్నాయి, సెన్సిటివ్ సబ్జెక్టులు, వాటి అన్నింటినీ ప్రేరేపితం కాకుండా శాంతి భద్రతలకు భంగం కలగకుండా చట్టరీత్యా కఠినమైన చర్యలు ఉంటాయనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు 10 నెలలు కూడా ఓపిక పట్టలేకపోతే దాన్ని అసహనం అంటారా, అసమర్థత అంటారా, జ్ఞానం లేదంటారా, విజ్ఞానం విహీనం అయిపోయేదా తెలియదు. వాస్తవంగా ఈ అంశాన్ని ఒక్కసారి మనం ఫస్ట్ నుంచి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దయచేసి మీరు కూడా గమనించాలి ఈ అంశాన్ని. ఎక్కడైనా నేను టీఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా కోరుతున్నాను, యావత్ తెలంగాణ ప్రజలు ఈ కీలకమైన ముఖ్యమైన అంశాన్ని దయచేసి గమనించాలి. మాకు మేముగా శాసనసభ్యుల్ని పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కడా ప్రోత్సహించలేదు. దీనిలో డాక్టరేట్ ప్రొఫెషనల్స్ టీఆర్ఎస్ పార్టీయే. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ విలీనంతో పాటుగా సిపిఐ సిపిఎంలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ శాసన మండలితో పాటుగా దళితులకు సంబంధించినటువంటి సిఎల్పి నాయకుడైతే కాంగ్రెస్ శాసనసభ్యుల్ని చేసుకోవడంతో పాటుగా రాజీనామా చేయించకుండా తెలుగుదేశం శాసనసభ్యునికి మంత్రి ఇచ్చినటువంటి అనైతికంగా వ్యవహరించినటువంటి టీఆర్ఎస్ పార్టీని దయచేసి మరవద్దు. ప్రజలు ఒక్కసారి ఆ అంశాన్ని నేను రిమైండ్ చేస్తా ఉన్నా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్నడూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలే. సవ్యంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే విధంగా మా కార్యాచరణ కొనసాగుతూ ఉంటుంటే మీ ప్రభుత్వాన్ని కూలగొడతాం, మీ ప్రభుత్వం ఎక్కువ నిలబడది అని భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే గొంతుగా మా ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు నిజమా కాదా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని కూలగొడతామని ఎన్నికైన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలగొట్టి అలవాటున్న భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకొని మీ ప్రభుత్వం నిలవది, ఎక్కువ రోజులు ఉండదు, ఇది కూలిపోతుంది అని శాపనార్థనాలు, పిల్లి శాపనార్థనాలు మమ్మల్ని మొత్తంగా మా ప్రభుత్వ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడింది టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాదా? అటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యానికి వేదికగా జ్యోతిబా పూలే పేరు పెట్టుకుని ప్రజాభవన్కు సచివాలయం, డాక్టర్ అంబేద్కర్ సచివాలయం సాక్షిగా ప్రజలందరికీ తలుపులు ఓపెన్ చేసి
ముళ్ళ కంచెను తొలగించి ప్రజాస్వామిక పరిపాలన చేస్తూ ఉంటుంటే ఈ ప్రభుత్వం కూలద్దు, ఈ ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేయాలని శాసనసభ్యులు మా పార్టీకి వస్తూ ఉంటుంటే ఇలా వాళ్ళ మీద బురద తల్లుతూ ఉన్నారు. మీరు చేస్తే రాజకీయ నీతి, మేము చేస్తే వ్యభిచారమా? ఎట్లా జరుగుతుంది? మీరు రాజకీయ పునరేకీకరణ అంటా ఉన్నారా? అన్నాడు. అవును, నేను అడుగుతున్నా, మళ్ళీ కూడా చెప్తానా, మీకు ఆనాడు కంఫర్టబుల్ 80 మెజారిటీ వచ్చింది, 80 మెజారిటీ వచ్చినాక మీకు ఇబ్బంది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దళిత సీఎల్పి లీడర్ అయితే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలి, ప్రతిపక్ష గొంతు ఉండొద్దని మేము అట్లా చేస్తలేమే. శాసనసభను 3-3.5 దాకా నడిపి ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తే అది వినడానికి వేదిక శాసనసభ అవకాశం ఇస్తా ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకను ఇస్తా ఉన్నాం. ఇలా మేము ఎన్నడూ ప్రతిపక్ష గొంతు నొక్కుతలే నిరసనాలు చెప్పుకుంటుంటున్నాం. కాళేశ్వరం పోతా అంటే గ్రీన్ వే ఛానల్ ఇస్తా ఉన్నాం, ఏడు కొమ్మంటే ఆడు కొమ్మంటా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రా, అనుభవజ్ఞుడి, నీకెవరు తెలిస్తే మాకు చెప్పమని అడుగుతా ఉన్నాం. కేంద్రం నిధిలేలే, కేంద్రాన్ని నిలదీద్దాం రమ్మని అడుగుతా ఉన్నాం. ఇవాళ అటువంటి మాటలకు దూరం ఉండి మా ప్రభుత్వాన్ని కూలగొడుతా అంటుంటే కొంతమంది ప్రజాస్వామ్యానికి విశ్వాసం ఉన్న శాసనసభ్యులు వస్తే వాళ్ళ మీద చీరలు పంపి భౌతిక దాడులు చేసే విధంగా మురిగే వాళ్ళని మురిగించినట్టుగా ఆ విధంగా రెచ్చగొట్టి ఈరోజు ఏం మాట్లాడుతా ఉన్నారు? మళ్ళీ మాకు పరిపాలనకు సంబంధించి అవగాహన లేదా? కాంగ్రెస్ పార్టీ ఇస్ ఎ టాలెంటెడ్ ప్రభుత్వాన్ని పరిపాలించేది ఎవరు నేర్పే అవసరం లే. శాంతి భద్రతలు కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఆర్థిక పరమైన క్రమశిక్షణతో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. జాగ్రత్త, ప్రభుత్వానికి సంబంధించి కూలగొడతా అనే మాట మళ్ళవరన్నా మాట్లాడినా, అస్థిరపరిచే మాట మాట్లాడినా, ప్రభుత్వానికి అనవసర విమర్శలు చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే కూడా జాగ్రత్త అనే మాట మనం చేస్తాం. ఇప్పుడు కొంత చిల్లరగాళ్ళు మాట్లాడుతుంటే పట్టించుకోవద్దని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు అంతే తప్ప వేరే కాదు. ఎవరు నువ్వు ఎవరన్నారు ఇప్పుడు చిల్లర అలా ఎవరన్నారు వాళ్ళు? నువ్వు ఇప్పుడు ఎవరెవరు అన్నారు? అరే మేమెందుకు వేరేటోళ్ళు చిల్లర అనాలే? వాళ్ళు ఎవరైతే అంటారో వాళ్ళే. మీకు తెలుసు కదా మీరు ఎవరు ప్రస్తావించారు, మీరు ఎవరిని ప్రస్తావించారు? ఎవరెవరు అంటారో వాళ్ళందరి గురించి చెప్పిండు. చెప్తాను, నీకు చెప్పినట్టు కదా. ఇక్కడ బా నువ్వు ఇంటికాడికే స్వేచ్ఛగాడికి రా. ఏం శాంతి భద్రత? హత్యలైనాయా, మానభంగాలైనాయా, ఏం జరిగినా వట్టిగా శాంతి భద్రత అని రోడ్డు ఎక్కి ఒరుగుతా ఉన్నారు. ఏం జరిగింది? అలా ఏం జరుగుతుంది? అరే మేము ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాం, ది తెలంగాణ పోలీసు ఆనాటికి ఈనాటికే మారలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేమేం పోలీసులు అన్నాడు అవమానపరిచేదిగా మాట్లాడలే. ప్రభుత్వ విధానాన్ని విమర్శించినాం, ప్రభుత్వ చెప్పు చేతల్లో బానిసలు కావద్దని చెప్పినాం. ఇవాళ మేము స్వేచ్ఛగా శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైన నన్ను ఉక్కుపాదం ఉప్పనం మేము అడుగుతున్నాం. ఇలా ఎందుకు చూస్తా చూడదన కదా. మిత్తి మీద స్వేచ్ఛ ఉండదే ఉంటుంది. మేము ప్రజాస్వామికంగా అది వాళ్ళు దట్ విల్ టేక్ కేర్ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులలో ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేటువంటి దానికి సంబంధించి అవర్ ఆఫీసర్స్ ఆర్ వెరీ ఎఫిషియెంట్. దే విల్ డూ. నేను ఇప్పుడు మీ అందరికీ కూడా ఒకటే మాట కోరుతా ఉన్నా, రైట్. ఇప్పుడు తప్పకుండా చేస్తారు. ఒకవేళ అటువంటిది ఏమైనా భావిస్తే తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అటువంటి తగిన చర్యలు తీసుకుంటాం, రైట్. అయినా అడగలే, నన్ను అడుగుతూ ఎందుకు? నేను పిలిచి రేపు వచ్చిన మహేష్ కుమార్ గౌరవ్ గారిని అధ్యక్షుని చార్జ్ తీసుకున్నాను అడుగు. శాసనసభ అది హైదరాబాద్ రంగారెడ్డి కింద వస్తుంది. అరే కుదు షేర్లింగపల్లి ఏ జిల్లాలో జరగకపోతే నీకు
పక్క జిల్లా రాష్ట్రమే నాది మాట్లాడుకోవాలి. రేపు మా రాష్ట్ర ఎన్ఎస్సీ మాజీ అధ్యక్షుడు, ఆయన కమిటీలోనే జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పిసిసి అధ్యక్షుడు అయిండు. రేపు మా మాజీ ఎన్ఎస్సీ మిత్రులు కానీ, యువజన కాంగ్రెస్ మిత్రులు కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్త, పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు లభించే పదవులు అవన్నీ ఆ కార్యకర్తలందరూ అధికారంలోకి రావడానికి అవసరమే విధంగా పార్టీ నిర్మించుకోవడానికి గాంధీ భవన్కు రావాలని విజ్ఞప్తి చేస్తూ, మీ అందరూ కూడా రేపటి కార్యక్రమాన్ని విజయవంతంగా చూపెట్టే విధంగా మా అధ్యక్షునికి ఘనంగా స్వాగతం జరిగే సందర్భంగా మీరంతా కూడా రావాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు, విష్ణునాథ్ గారు, అదేవిధంగా మా మాజీ పార్లమెంట్ సభ్యుడు తమిళనాడు నుంచి వస్తూ ఉన్న కొత్త విశ్వనాథ్ గారు, వాళ్ళందరితో పాటుగా గౌరవ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధాల సంఘాల అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వివిధ స్థానిక పంచాయతీలలో, గ్రామ స్థానిక సంస్థలలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, మీడియా వాళ్ళు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందే.